अमरावती राजधानिगा कोनसागिंचालंटू एदैते राजधानी प्रांत रैतुलु चेस्तुन्नटुवंटि महा पादयात्र कोनसागुतुंदि ముఖ్యంగా రాజమండ్రిలోకి పాదయాత్ర అడుగుపెట్టే సమయానికి వైసీపీ నేతలు పూర్తిగా ముప్పేట దాడికి దిగినటువంటి పరిస్థితి ఈ రోజున రైతులు చేస్తున్నటువంటి పాదయాత్రపైన రైతులపైన కూడా ఏదైతే పూర్తిగా వైసీపీ శ్రేణులంతా కూడా బాటిల్ తోటి భౌతిక దాడి చేసినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాజమండ్రిలోకి అడుగుపెట్టేటువంటి సమయానికి ఈ రోజున జరిగిన దాడిని వైసీపీ చేసిన దాడిని ఏ విధంగా చూస్తారు స్వతహాగా తూర్పు గోదావరి జిల్లా అనగానే చాలా ప్రశాంతమైన జిల్లా ఏ విధమైన గొడవలు కొట్లాటలు ఉండవు అలాంటిది కొత్త సంస్కృతికి తెరలేపాడు ఎంపీ మార్గాని భరత్రామ్ కేవలం జగన్ మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి ప్రశాంతంగా శాంతియుతంగా ఏదైతే హైకోర్టు ఇచ్చిన నిబంధనలకు లోబడి చేస్తున్న పాదయాత్రలో మరీ ముఖ్యంగా మహిళలపైన మన వీడియోలు చూస్తా ఉన్నాం ఏయండి 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 అంటున్నాడు అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ గా వచ్చారు అంటే ఉల్లిపాయలు వేశారు కిరోసిన్ ప్యాకెట్లు వేశారు పెట్రోల్ బాటిల్స్ వేశారు ఐస్ గడ్డలు కట్టిన వాటర్ బాటిల్స్ కూడా వేశారు అంటే చాలా ప్రీ ప్లాన్డ్ గా తప్పకుండా అమరావతి రైతులపైన దాడి చేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేశారు ఏవత్ తెలుగు జాతి అంతా కూడా ఈ రోజు చూస్తా ఉంది ఏమంటే మన మహిళల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి సాంప్రదాయం అలాంటి మహిళలపైన ఈ విధమైన దాడి చేయడం తోటి అర్థమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై మహిళలకు ఇచ్చే గౌరవం మరి ముఖ్యంగా భరత్రామ్కి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి గౌరవం ఏంటన్నది ఈ రోజు దాడితో తెలిసింది తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు అది ఏ విధంగా రాజకీయంగా ఆలోచించొద్దు ఇది రాజకీయ యాత్ర కాదు రైతు యాత్ర దీనికి జనసేన వారు కనబడుతున్నారు టీడీపీ వారు కనబడుతున్నారు బీజేపీ వారు కనబడుతున్నారు సిపిఐ సిపిఎం అందరూ వచ్చారు అన్ని రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ ఒక లబ్ధి చేకూర్చే విధంగా చేయాలి అని ఒక ఆలోచనతో చేసిన ఈ యొక్క వికృత చేష్టకి తప్పకుండా భారత్రామ్ మూల్యం చెల్లించుకుంటాడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహిళలు కష్టపడి ఎండనక వాననక నడుస్తూ ఉన్నారు ప్రజలు గమనించండి మీరు వాళ్ళని ఆశీర్వదించకపోయినా పర్వాలేదు కానీ ఇలా దాడులు చేయడం అన్నది మన సంస్కృతి సాంప్రదాయం కాదన్న విషయం గమనించండి ముఖ్యంగా చూస్తే ఈ రోజున రైతులు చేస్తున్నటువంటి పాదయాత్ర ఉత్తరాంధ్ర సమీపిస్తున్నప్పటికీ ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న కొద్దీ వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కొన్ని ప్రచారాలు చేస్తున్నారు ఇదంతా ఒక బ్రోకర్ల మేళం అన్నటువంటి ప్రకటనలు చేస్తున్నారు ఏం చెప్తారు మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా సన్నాసులు సన్నాసులు గడ్డి తింటా ఉన్నారు మాట్లాడుతున్న దాంట్లో అర్థం లేదు విశాఖపట్నం రాజధాని అవడం వల్ల అభివృద్ధి చెందదు అది ఆర్థిక రాజధాని కింద చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది విశాఖపట్నం ఆ మాత్రం జ్ఞానం కూడా లేని వారు ప్రజాప్రతినిధులు ఎలాగైపోయారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు అర్థం కావట్లా ప్రేరేపిస్తా ఉన్నారు ఉత్తరాంధ్రకు వచ్చే కొద్దీ మేము దాడులు చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ పాదయాత్ర చేస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో రైతులు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న మహిళలు వారు కానీ పాదయాత్ర ద్వారా అమరావతికి కలిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారు అదే కానీ వారు ఒక బాధతో ఆవేదనతో కానీ వారు కానీ తిరగబడితే బట్టలోడు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తింటారు కానీ వారు ఎక్కడా కూడా వాళ్ళు సమన్వయాన్ని లోపించకుండా చాలా గౌరవంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా తగ్గి మన ఆలోచన అమరావతి ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక ఆలోచనతో నడుస్తూ ఉన్నారు చూడండి దాన్ని ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా మనం స్వాగతించాలి అలాంటిది కాకుండా ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నాడు అని అంటే సిగ్గుతో తలదించుకోవాలి నాకు అనుమానం ఏంటంటే భరత్రామాల వెళ్ళల్లో మహిళల పట్ల కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తాడా అని ఒక అనుమానం నాకు వస్తా ఉంది పక్కన చూస్తే ఈ రోజున గడిచిన 1000 రోజులుగా రాజధాని కోసం భూములు ఇచ్చాము ఈ రోజు మేము నష్టపోయామని రైతులు పాదయాత్ర చేస్తున్నారు కానీ అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఒక ప్రచారాన్ని చేస్తున్నారు ఈ పాదయాత్రలో ఎక్కడా కూడా రైతులు లేరు వీళ్ళంతా చెన్నై నుంచి బెంగళూరు నుంచి తీసుకొచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు ఏం చెప్తారు వాళ్ళు నిజంగా వాళ్ళు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారో మాకు అర్థం కావట్లే
వీరందరూ రైతులు రాష్ట్ర శ్రేయస్సు కోసం తెలుగు జాతి ఒక అవసరం కోసం తెలుగు రాష్ట్రం ఒక అవసరం కోసం భూమి ఇచ్చారు కేవలం ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని ఇచ్చారు అలాంటి ఒక రైతుని రైతు కాదు అంటున్నాడు అని అంటే రైతు కూడా వీళ్ళకి గౌరవం లేదు రైతన్న సరే వీళ్ళు కాలు కింద బానిసల కింద పడి ఉండాలన్న భావనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ముమ్మాటికి వీళ్ళు ఆవేశంతో కాకుండా ఆవేదనతో పాదయాత్ర చేస్తున్న రైతులు నూటికి 100% భూమిని సాగు చేసుకునే రైతులు అలాంటి రైతు ఈ రోజున భూమిని విడిచి రాష్ట్రం ఒక శ్రేయస్సు కోసం రాజధాని కోసం భూమి ఇచ్చినప్పుడు ఇదే జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇదే రాజధాని అని చెప్పినాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మాట తప్పాడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క అధికారం లేకపోతే ఒక లెక్క చూస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి నీ తొంద వైఖరి నీ రెండు నాలుక ధోరణి అన్ని కూడా చూస్తున్నారు ముఖ్యంగా చూస్తే ఈ రోజు పాదయాత్ర చేస్తున్నటువంటి రైతులకు ప్రజాదరణ లేదు ప్రజలందరూ మూడు రాజధానులే కావాలని కోరుకుంటున్నారు అని చెప్తున్నారు ఏం చెప్తారు నడుస్తున్న రైతులకి ప్రజాదరణ ఉందా లేదా అన్నది ఒక్కసారి వీడియో పైకెత్తి చూపించమ్మా జై అమరావతి ఇది ఇది చూసేనా మీకు అర్థం కావట్లేదా ఇది స్వచ్ఛందంగా వచ్చారా లేదా ముందు ముందు ఇలాంటి రోడ్లు ఏమనండే జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి రోడ్లు వేసిన తర్వాత మూడు రాజధానులు ఎలా కట్టాలో బుర్రపడతాడు ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే రైతులు చేస్తున్నటువంటి పాదయాత్రను చూసి అధికార పార్టీకి భయం పట్టుకుంది పూర్తిగా ఎక్కడికక్కడ రైతులకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి తాము ఖచ్చితంగా ఓడిపోతామన్నటువంటి భయంతోటే ఈ రోజున ఈ విధంగా రైతుల మీద దాడి చేయిస్తున్నారు అని చెప్పేసి అన్నటువంటి భావాన్ని కూడా ఆదిరెడ్డి వాసు గారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఆకాంక్ష మేరకు అమరావతి రాజధానిగా కొనసాగి తీరుతుంది లేని పక్షంలో ప్రజా క్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చావు దెబ్బ తిని తీరుతారు అన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.